ఉగ్ర గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతుంది. అంతకంతకు పెరుగుతున్న వరద తీవ్రతకు ఈ ప్రాంతంలో ఉన్న రొయ్యల చెరువులు చేపల చెరువులు ముంపుబారిన పడుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఊహించని విధంగా వచ్చిపడినటువంటి ఉగ్ర గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎలమంచిలి మండలంలోని లంక గ్రామాల ఆక్వా రైతులని కోలుకోలేని దెబ్బ కొడుతోంది. అంతకంతకు వరద తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి చేపల చెరువులు రొయ్యల చెరువులు పూర్తిగా ముంపు బారిన పడుతున్నాయి. దీంతో అందుబాటులో ఉన్నటువంటి చెరువులను పట్టగలిగినటువంటి చెరువులన్నింటినీ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం పెరిగి మొత్తం చెరువులన్నింటినీ ముంచెత్తితే అందులో ఉండేటటువంటి రొయ్యలు చేపలు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ ఆ ఎలమంచిలి మండలంలోని ఈ ప్రాంతంలో చూడొచ్చు. మొత్తం కూడా చుట్టూ కూడా వరద నీరు మొత్తం వచ్చేసి ఇక్కడ ముంచెత్తుతూ ఉంది, అడుగడుగుకి పెరుగుతూ వస్తుంది. అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఇంకా పెరుగుతుంది. అలాగే ఆ తర్వాత కిందనుండేటటువంటి ఆ ధవళేశ్వరం కిందనుండేటటువంటి గ్రామాలకి లంక గ్రామాలన్నిటికీ కూడా వరద ముంపు పొంచి ఉంది అనేటటువంటి సమాచారం రావడం, అలాగే ఇప్పటికీ చాలా గ్రామాలు ముంపు బారిన పడడంతో ఆక్వా రైతులు తమ చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ చెరువులన్నింటినీ కూడా పట్టుబడులు చేస్తున్నారు. ఎందుకంటే వరద వచ్చేస్తే కనుక అందులో ఉండేటటువంటి సరుకు ఏదైతే ఉందో రొయ్యలు కానీ చేపలు కానీ అన్నీ కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా కూడా గోదావరి పాలైపోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఎలమంచిలి మండలంలో ఉండేటటువంటి కొన్ని ఆక్వా చెరువుల దగ్గర మనం ఉన్నాం. అక్కడ ఉన్న పట్టుబడి సాగుతూ ఉంది. ఈ చెరువు రొయ్యల చెరువు కేవలం ఈ ఇందులో సీడ్ వేసి ఒక 30 రోజులు అయి ఉంటుంది. మొత్తం కూడా ఆ ఉండేటటువంటి సరుకంతటిని కూడా ఎంతవరకు అందుబాటులో ఉంటే అంతవరకు పట్టి ఆ కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు మామూలుగా ఒక్కొక్క చెరువు దగ్గర ఒక 20-30 మంది కూలీలు పట్టుబడికి ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు 50 నుంచి 100 మంది కూలీలను పెట్టి వీలైనంత వేగంగా పట్టుబడులు అనేవి పూర్తి చేస్తున్నారు. ఇది కనుక పూర్తి చేయకపోతే నష్టం తీవ్రంగా ఉంటుంది, పెట్టిందంతా కూడా గోదావరి పాలైపోతుంది అనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. అలాగే మనతో మాట్లాడేందుకు ఈ పెట్టుబడి ఈ రైతు చెరువుకు సంబంధించిన రైతు ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు ఎంత స్పీడ్గా పట్టుబడి పట్టడానికి కారణం ఏంటి? గోదావరి మనకి భద్రాచలంలో 60 అడుగులు దాటంగానే మనకి ఇక్కడ మొత్తం మునిగిపోతుందండి. మొత్తం గట్లు తెగిపోయి లోపలికి వాటర్ వచ్చేస్తాయి. సో లోపల ఉన్న రొయ్యలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పి మొత్తం ఈ కౌంట్ చాలా తక్కువ ఉన్నా సరే ఇప్పుడు పట్టవలసి వస్తుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి అన్న తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి ఎంత తిరిగి వస్తుంది? ఇప్పుడు పెట్టుబడిని అసలేమీ రాదండి, జస్ట్ పిల్లకి కొంచెం లైట్గా డబ్బులు వస్తాయి అంతే. ఎన్ని రోజులు అయింది చెరువు పట్టుబడి పట్టడి? ఇంకా ఎన్ని రోజులు ఉంటే మీ చెరువు మీ డబ్బులు మీకు వచ్చాయి? 27 డేస్ అయిందండి. ఇంకొక 20 డేస్ ఉంటే మా అట్లీస్ట్ పెట్టుబడి అన్న రిటర్న్ వస్తుందండి. ఇది ప్రస్తుతం ఆక్వా రైతులు చెప్తున్నటువంటి మాట. ఎక్కువ మంది కూలీలను కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. వీరందరినీ పెట్టి మొత్తం పెట్టుబడిని కూడా కొంత వెనక్కి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. కొంతైనా నష్టాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తం దాదాపు ఎలమంచిలి మండలంలో ఉండేటటువంటి ఆక్వా చెరువులు, ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ఆక్వా చెరువుల దగ్గర ఉన్నటువంటి హడావడి, అన్ని చెరువుల దగ్గర కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీలైనంత ఇప్పటికే చాలా చెరువులు ముంపు బారిన పడ్డాయి. అలాంటి సమయంలో ఉన్నటువంటి మిగిలిన చెరువుల్లో పట్టుబడి పట్టి కొంతైనా నష్టాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి మిగిలిస్తున్నటువంటి నష్టాలు ఇది కూడా ఒకటని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున్ ఎలమంచిలి.